అందరికీ ప్రైస్ లార్డ్ మార్చ్ ఫస్ట్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రెండో రాజులు 20వ అధ్యాయము 5వ వచనము నీలో ఉన్న బలహీనతను బట్టి నీలో ఉన్న రోగాన్ని బట్టి నీవు ప్రభు దగ్గర కారుస్తున్న కన్నీరు చేస్తున్న ప్రార్థనలు ప్రభువు నిశ్చయముగా విని ఉన్నాడు నీవు పడుతున్న బాధ నీవు అనుభవిస్తున్న వేదన నిశ్చయముగా ఆయన చూచి ఉన్నాడు అందుకే నీకోసమే ఈరోజు ఈ మాటలు సెలవిస్తున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంత గొప్ప వాగ్దానం ఇంత గొప్ప అభయం ప్రభు నీకు ఇస్తుంటే ఇంకా నువ్వెందుకు భయపడుతున్నావు నీ మనవులన్నీ ఆయన ఆలకించి తప్పక నీకు సహాయం చేస్తాడు నీ ప్రార్థనలో నీ బిడ్డల కొరకు నీవు కన్నీళ్లు కారుస్తున్నావు కదా నీ ప్రతికూలత పరిస్థితులను బట్టి అనుదినము ప్రభు దగ్గర వేడుకుంటున్నావు కదా వాటన్నిటి విషయంలో ప్రభువే దిగి వచ్చి సమస్తమును బాగు చేయబోతున్నాడు ఇంకెన్నడూ భయపడక ప్రభువు ఇచ్చిన వాగ్దానమును నమ్మి దేవుని స్వస్థతను అనుభవించు అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక ఆమేన్.